కర్నూలు జిల్లా డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ కర్నూలు నగరంలోని బీ క్యాంప్లో కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించిందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని మహిళా దిశ యాప్ను వినియోగించుకోవాలని అన్నారు. మహిళలు గాని కాలేజీ విద్యార్థులు కాని ఎక్కడైనా దాడులకు గురైతే వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసు సిబ్బందికి తెలియపరిస్తే వెంటనే పోలీసులు వారిని రక్షించి దుండగులకు శిక్ష పడే విధంగా చేస్తారని తెలియజేశారు. అలాగే కర్నూలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా మత్తు పదార్థాలు అక్రమ మద్యం నాటుసారా పైన పిడి యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి పట్ల సానుకూలంగా స్పందించి సరైన సమాధానం చెబుతూ ఫిర్యాదు తీసుకోవాలని తెలిపారు. కర్నూలు రేంజ్ డీఐజీగా నిన్న ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఛార్జ్ తీసుకోవడం అనేది జరిగింది. కర్నూలు రేంజ్ కింద వచ్చేసి ఇంతకుముందు రెండు జిల్లాలు ఉండేవి, కర్నూలు అండ్ కడప. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ తర్వాత ఈ నాలుగు జిల్లాలు వస్తాయి, కర్నూలు, తర్వాత నంద్యాల, కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్స్, నాలుగు డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి. సో మనకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ ఫర్ పోలీసింగ్ మనం చూస్తే ఇంపార్టెంట్లీ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. గవర్నమెంట్ కూడా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దిశ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చూసేటప్పుడు చాలా వరకు కొత్త కొత్త ఇనిషియేటివ్స్ అంతా కూడా తీసుకురావడం జరిగింది. ఈ పోక్సో యాక్ట్ కేసెస్, తర్వాత అదర్ టైప్స్ ఆఫ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, దీని మీద వచ్చేసి స్పెషల్ ఫోకస్ అనేది కూడా తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి జిల్లాలో కూడా దిశ మహిళా పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విత్ ఇన్ టైం ఫ్రేమ్లో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అన్నింటినీ కూడా ఇన్ ప్రొఫెషనల్ మేనర్లో కేసెస్ అంతా కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. అది కూడా మనకి ఇప్పుడు ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ.